సెక్రటరేట్ లో హుండీలు పెట్టి వసూళ్లు చేసినప్పుడు ఈ భువనేశ్వరి గాని ఈ లోకేష్ గాని ఈ బ్రహ్మణి గాని ఎక్కడికి వెళ్లారని నేను అడుగుతున్నాను. ఎందుకు ఆ రోజు దానాలు మీరు చేయలేదని నేను అడుగుతున్నాను. ఆఖరికి స్కూల్ పిల్లల దగ్గర 10 రూపాయలు వసూలు చేశారే, మరి మీ ఇంట్లో నుంచి మీ పార్టీ నుంచి 10 రూపాయలు కూడా రాజధానికి ఎందుకు రాలేదని నేను అడుగుతున్నాను. ఈ రోజు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు. అమరావతి మీద ప్రేమ ఉందంటున్న అతను గెజెట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు రాజధానికి అని నేను అడుగుతున్నాను. అన్ని రకాలుగా అమరావతిని అమరావతి రైతుల్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు రైతుల మీద ప్రేమ ఉన్నట్టు అమరావతి మీద ప్రేమ ఉన్నట్టు రాజధాని ఏదో అయిపోతున్నట్టు ఎందుకు తన ఛానల్స్ లో అసత్యపు ప్రచారాలు చేస్తూ గగ్గోలు పెడుతున్నారని నేను అడుగుతున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, గతంలో లాగా మళ్లీ ప్రాంతీయ విభేదాలు రాకూడదని చిన్నవాడైనా పెద్ద మనసుతో ఆలోచిస్తున్నాడు. ఈరోజు హైదరాబాద్ లో మొత్తం డెవలప్మెంట్ ఒకే చోట కేంద్రీకృతం అవటం వల్ల తెలంగాణ వాళ్ళు మనల్ని తరిమేస్తే రాజధాని లేకుండా ఈ రోజు మనం ఇక్కడికి రావాల్సి వచ్చింది. అలాంటిది ఈ రోజు మొత్తం అభివృద్ధి ఒకే చోట ఉంటే మళ్లీ ఆంధ్ర ఉద్యమం గాని ఉత్తరాంధ్ర ఉద్యమం కాని రాయలసీమ ఉద్యమం గాని వచ్చే పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా మనమందరం కూడా అన్నదమ్ములుగా కలిసి ఉండాలి అంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధితో 3 రాజధానుల గురించి ఈరోజు హైపవర్ కమిటీని వేశారు, అలాగే బిఎన్ రావు గారు కమిటీ నివేదిక ఇచ్చింది. దీని మీద అన్ని పార్టీ నాయకులతో అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు ఏ విధమైన స్టేట్మెంట్ లేకుండా ఏ విధమైన తరణింపు లేకుండా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా అరాచకాలు ఎందుకు సృష్టిస్తున్నారో ఒకసారి రైతులు ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే 20 రోజులుగా రైతులు ధర్నా చేస్తుంటే ఎక్కడైనా ఒకరి మీద కేసు పెట్టామా, ఒకరినైనా పోలీసులతో కొట్టామా, ఎవరినైనా ఇబ్బంది పెట్టామా అని అడుగుతున్నాను. ఈరోజు పాత్రికేయుల మీద తెలుగుదేశం పార్టీ నాయకులు దూరి మరి ఆ రోజు వాళ్ళని కొట్టడం హత్యా ప్రయత్నం చేసిన రోజే కేసు పెట్టడం జరిగింది. 20 రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఈ రోజు మళ్లీ హైవే మీద పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద హత్యాయత్నం, ఇది ఎంత దురదృష్టకరం అండి. ఏ రోజైనా మన విప్ గారు ఎవరి మీదైనా కాంట్రవర్సీగా మాట్లాడారా, అసలు రాజధాని గురించి ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా, మరి ఎందుకు ఆయన మీద దాడి చేశారని నేను అడుగుతున్నాను. ఈరోజు దాడి జరిగిన తీరు కనుక టీవీలో చూస్తే గుండెలు ఆగిపోతాయి. ఎందుకంటే ఒక కారుకి అన్ని హోల్స్ పడ్డాయి అంటే ఎంత పవర్ఫుల్ గా వాళ్ళు కొట్టారు, ఎంత ఏం చేసి కొట్టారు, ఆ మనుషుల్ని చంపేయాలన్న ఆలోచనతోనే ఆ దాడి జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో అదే విధంగా ఎన్టీఆర్ మీద చెప్పులేసి రాళ్లేసి ఆయన జీవితాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత తాను ఏ విధంగా పరిటాల రవి హత్య జరిగిన సమయంలో దాన్ని క్యాష్ చేసుకోవడానికి అరాచకాలు సృష్టించడం మనం చూసాం. ఎప్పుడూ కూడా అల్లర్లు సృష్టించడం, అరాచకాలు సృష్టించడం, దాన్ని తన రాజకీయ లబ్ధి కోసం వాడుకోవటం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు మీరు గమనించాల్సింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు 13 జిల్లాలకి న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో కూడా రాష్ట్రం విడిపోకూడదని ఆయన ఎంత ప్రయత్నించినా కూడా చంద్రబాబు నాయుడు తన రాజకీయ లబ్ధి కోసం 2 స్టేట్లుగా విడదీసేదానికి లెటర్ ఇచ్చాడు. ఈ రోజు ఈ అమరావతిలో ఈ గొడవలు సృష్టించి 3 ప్రాంతాలని విడదీసే విధంగా 3 ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. ఈ రోజు నేను సూటిగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, ఆయన కార్యకర్తల్ని, రైతుల ముసుగులో ఉన్న రౌడీల్ని, గుండాల్ని. ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద దాడి చేస్తున్నారే, మరి ఈ 3 రాజధానులని స్వాగతించిన మరి మీ యొక్క ఎమ్మెల్యే అయిన గంటా గారి మీద ఎందుకు రాళ్ల దాడి జరగలేదు? ఈ రోజు ఈ 3 రాజధానులని స్వాగతించిన కేఈ కృష్ణమూర్తి మీద ఎందుకు రాళ్ల దాడి జరగలేదు? సో ఇదంతా ప్లాన్ ప్రకారం చంద్రబాబు నాయుడు గీసిన స్కెచ్ ప్రకారం జరుగుతుంది.